ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి షర్మిల గారికి జరుగుతున్నటువంటి పాలిపంచాయతీలో భాగంగా షర్మిల గారి నుంచి ఉన్నటువంటి పదవీ గండాన్ని ముందుగానే ఊహించినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ కార్యకలాపాలకు గాని పార్టీలో ఎలాంటి గౌరవం ఇవ్వకుండా కనీసం ఎమ్మెల్యే ఎమ్మెల్సీ రాజ్యసభ ఏ పదవులు ఇవ్వకుండా పార్టీకి దూరంగా ఉంచడం జరిగింది. ఇందులో భాగంగానే వైఎస్ షర్మిల గారు అమ్మగారింటి మీద అలిగి అత్తగారింటికి వచ్చి నేను తెలంగాణలో రాజశేఖర్ రెడ్డి గారి రాజన్న రాజ్యం తీసుకురావడానికి వచ్చిన అందుకే నేను ఇక్కడ పార్టీ పెడుతున్నానని ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఇందుకు స్పందించినటువంటి రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పారంటే అమ్మ షర్మిల గారు తెలంగాణ రాష్ట్రంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి రాజన్న రాజ్యం తీసుకురావడానికి కాంగ్రెస్ పార్టీ 2 సార్లు ముఖ్యమంత్రి చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ ఉంది, అలాగే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉన్నారు. తెలంగాణలో రాజన్న రాజ్యం రావాలంటే కాంగ్రెస్ పార్టీ నుంచే సాధ్యం. మీరు తెలంగాణ రాష్ట్రంలో 1200 మంది బిడ్డల బలిదానంతో ఏర్పడినటువంటి తెలంగాణ రాష్ట్రంలో మళ్ళా ఆంధ్ర పెత్తనాన్నే సహించేదే లేదు. ఒకవేళ నీకే తెలంగాణ రాష్ట్రం మీద కానీ తెలంగాణ బిడ్డల మీద కానీ ప్రేమ ఉంటే పోతిరెడ్డి పాడుకు పొక్క పెట్టి మీ అన్న తెలంగాణకు చేస్తున్నటువంటి అన్యాయాన్ని ప్రశ్నించి రా అని ఒక అంశాన్ని లేవనెత్తడం జరిగింది. ఇందుకు స్పందించినటువంటి కొండ రాఘవరెడ్డి గారు ఏం మాట్లాడుతున్నాడంటే రేవంత్ రెడ్డి ఏంది, ఆయన తాకత ఏంది, ఆయన హైకత ఏంది, ఆయన లెవెల్ ఏంది అని మాట్లాడుతున్నాడు. కొండ రాఘవరెడ్డి గారు సరే, నీ స్థాయికి రేవంత్ రెడ్డి గారు స్పందించడం అంత లెవెల్ నీది కాదు, నీ హైకత నీ తాకత ఏందో ఎంత ఒకసారి నువ్వు ఉన్నటువంటి వాళ్ళ చరిత్ర చూసుకొని మాట్లాడితే మంచిది. వాళ్ళ హైకత వాళ్ళ తాకత అన్నీ తెలుసు, తెలంగాణ ప్రజలకు తెలుసు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తెలుసు, ఎవరైంది అనేది కానీ మనం ప్రత్యేకంగా దాన్ని ప్రస్తావించాల్సిన అవసరం లేదు. కానీ కొండ రాఘవరెడ్డి గారికి ఒకటి చెప్తున్నా, కోడంగల్లో ఓడగొడితే మల్కాజ్గిరి కోయిండు అని చెప్తున్నావు, కోడంగల్లో 2 లక్షల మంది ఓడగొడితే 32 లక్షల మంది గెలిపించారు, ప్రజానాయకునికి ఎక్కడ పోయినా నీరాజనాలే వలుకుతారు, ప్రజలు గుండెల్లో పెట్టుకొని చూసుకుంటారు. రేవంత్ రెడ్డి అనే వ్యక్తి ప్రజానాయకుడు, ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతూ ఓటుకు నోటు దొంగ అద్ది ఇదని మాట్లాడుతున్నావు. నువ్వు సరిగ్గా మీ అయ్యకే అప్పకే ఉట్టి ఉంటే కొండ రాఘవరెడ్డి గుర్తుపెట్టుకో, మీ అయ్యకే అప్పకే సరిగ్గా ఉట్టింటే మోడీ కాళ్ళు మొక్తావా, నీ యజమాని అయినటువంటి కేసీఆర్ కాళ్ళు మొక్తావా? కాళ్ళు మొక్కి రేపటి వరకు ఆ ఓటుకు నోటు విషయాన్ని, ఆ దొరికినటువంటి డబ్బులకు రేవంత్ రెడ్డికి ఏమైనా సంబంధం ఉందని రుజువు చేయి, అప్పుడు నువ్వు మాట్లాడు నీ ఐకత గురించి నీ తాకత గురించి. మూలాలను పడ్డటువంటి కేసును తీసుకొని వచ్చి ప్రతిదానికి ఒక కామన్ అయిపోయింది, యజమాని దగ్గర ఏదన్నా పదివో లేకుంటే ఏదన్నా పేరు కొట్టేయాలంటే రేవంత్ రెడ్డి మీద వాడు ఏడ్చడమే. నీలాంటి కుక్కలు మరిగితే కొండకేమన్నా చేట, నీ స్థాయి ఏంది, ఒక దొడ్లో పాలేరు నువ్వు, పాలేరుకు యజమానికి లెవెల్ కంపారిజన్ అవుతుందా? నీ స్థాయి చూసుకొని మాట్లాడు. నీ పార్టీ ఏం చేస్తుంది తెలంగాణలో, నీ పార్టీ స్థాపించిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో ఎందుకోసం పెడుతున్నారు? మీరే ఒకవేళ తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ మీదనే పోరాటం చేయడానికి వస్తే కేసీఆర్ మీద ప్రస్తావించాలి, కేసీఆర్ మీద ఫైట్ చేయాలి. కానీ మీరు వచ్చిందే వచ్చి ఏదో నేను రెడ్డి ఓటు బ్యాంకును జీల్చేస్తా, తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డికి రెడ్డి ఓటు సింపతి పెరుగుతుంది, రెడ్డి సామాజిక వర్గం మొత్తం రేవంత్ రెడ్డి అంటుంది అని నీ అపోలోకి వెళ్ళి ఏదో కేసీఆర్ ఇచ్చినటువంటి ముడుపుల కాశపడి నీవు షర్మిల గారు వచ్చి ఈడేదో డ్రామా చేస్తామంటే తెలంగాణ సమాజం ఎవ్వరు హర్షించడానికి లేరు, మిమ్మల్ని స్వాగతించడానికి ఎవ్వరు కూడా లేరు. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి రెడ్డిలంతా రేవంత్ రెడ్డి వెంట ఉన్నారు, బడుగు బలహీన వర్గాలు ఎస్సీలు ఎస్టీలు మైనార్టీలు మొత్తం ఈరోజు కేసీఆర్ని దింపడానికి కంకణం కట్టుకొని రేవంత్ రెడ్డి వెంట నడవడానికి సిద్ధంగా ఉన్నారు. ఇది మీరు గుర్తించుకోవాలి. నీ పార్టీ గురించి కానీ నీకు సంబంధించినటువంటి విషయాలు ఏదైనా ప్రస్తావించాలంటే వ్యక్తిగత విమర్శలు మాని మీ పార్టీ యొక్క సిద్ధాంతాలు ఏంది, ఎందుకొరకు పెట్టిర్రు ఏంది అనేది మాట్లాడి ఫస్ట్ అన్నతో పాలిపంచాయతీ తెంపుకొని తెలంగాణ సమాజంలోనికి మీ పార్టీ కానీ మీ షర్మిల కానీ అడుగు పెట్టాలని కోరుకుంటున్నాం. ఇష్టం వచ్చినట్లు వాళ్ళు ఫోన్ చేసిరి, వీళ్ళు ఫోన్ చేసిరి, నిన్ను బెదిరించటంత లెవెల్ నీది కాదు. రేవంత్ సైన్యము నిన్ను బెదిరించే విషయంలో లేదు. రేవంత్ సైన్యము నీకు చెప్పింది, రిక్వెస్టబుల్గా చెప్పింది, నీకు పెట్టిన మెసేజ్లు మొత్తం రిక్వెస్టబుల్గా పెట్టిర్రు. ఒకసారి చూసుకో ఎందుకు అంత అడావిడి చేస్తున్నావు, అంత మీడియా ముందు ఎందుకు షో చేస్తున్నావు? నీ కథ నీ ఐకత నీ తాకత ఏందో మాకు తెలుసు. తస్మాత్ జాగ్రత్త బిడ్డ కొండ రాఘవరెడ్డి.